హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ నాలెడ్జ్ నేను రేష్మ పదహారు వేల రూపాయలు గన్నవరంలో గవర్రాజు ఒక గృహస్థు వెంకటేశం శోభనాద్రి అని ఆయనకు ఇద్దరు స్నేహితులు ఉండేవారు గవర్రాజు ధనవంతుడు ఈ సంగతి కనిపెట్టే వెంకటేశం శోభనాద్రి ఆయనతో స్నేహం చేశారు మీ డబ్బును పెట్టెలో పెట్టి దాస్తే ఏమిటి లాభం దాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తే రూపాయికి పది రూపాయలు చెప్పున లాభం వస్తుంది అని సలహా చెప్పారు నాకు ఏ వ్యాపారమూ చేత కాదు అన్నాడు గవర్రాజు మీరు పెట్టుబడి పెట్టండి వ్యాపారం అంతా మేము నడుపుతాము అన్నారు వాళ్ళు గవర్రాజు గారి సొమ్ముతో వ్యాపారం ప్రారంభమైంది స్నేహితులనిద్దరినీ నమ్మి ఆయన అంతా వాళ్లపైన వదిలిపెట్టేశాడు వాళ్ళు అసలు లాభము అపహరించి వ్యాపారంలో నష్టం వచ్చిందని చెప్పి ఆయనను దివాలా తీయించారు తన సొమ్ము అపహరించి చెరి ఒక ఐదు వేలు బ్యాంకులో వేసుకున్నారని గవర్రాజు గారికి ఆ కరుణ తెలిసింది వారు తనకు ద్రోహం చేశారని తెలిసినా కూడా ఆయన వాళ్ళని ఏమీ అనలేదు వాళ్లను ఎప్పటిలాగా స్నేహభావంతోనే చూస్తూ వచ్చాడు కొంతకాలానికి ఆయనకు జబ్బు చేసి మంచం పట్టాడు ఇంకా ఎన్నాళ్ళో బ్రతకనని తోచి ఆయన శోభనాద్రిని రమ్మని కబురు పంపించాడు అతడు రావటంతోనే ఆయన శోభనాద్రి నువ్వు నాకు ఒక ఉపకారం చేసి పెట్టాలోయ్ అన్నాడు ఏమిటి అని అడిగాడు శోభనాద్రి నా రోజులు దగ్గర పడ్డాయి నేను పోయే ముందు ఏ సొమ్ము ఎక్కడ ఉన్నది నా భార్యకు చెప్పవలసిన సమయం వచ్చింది కానీ మా ఆవిడ వట్టి దుబారా మనిషి సొమ్ము చేతికి వస్తే మూడు నిమిషాల్లో ఖర్చు చేసేస్తుంది అన్నాడు ఆయన వద్ద ఇంకా సొమ్ము ఉందని తెలు తెలవటంతో శోభనాద్రికి నోరు ఊరింది ఇన్నాళ్ల నుంచి చెప్పాడు కాడే అనుకుని నిజమే ఆడదాని చేతి అర్థము మగవాని చేతి బిడ్డ మన్నవు అన్న సామ్యం ఊరికే పుట్టిందా అన్నాడు వ్యాపారంలో పోయింది పోగా నా వద్ద ఇంకా పదహారు వేల దాకా ఉంది ఆ రూపాయలను వెయ్యి వెయ్యి చొప్పున ముంతలలో పోసి మా ఇంటి నాలుగు గదులలోనూ ఒక్కొక్క ముంత ఒక్కొక్క మూలన పెట్టాను పదహారు ముంతలున్నాయని నా భార్యకు ఒక్క మాటుగా తెలియనివ్వకూడదు నువ్వు చేయవలసిన ఉపకారం ఏమిటంటే అని ఊరుకొన్నాడు గవర్రాజు చెప్పండి చెప్పండి అంటూ తొందర పెట్టాడు శోభనాద్రి మధ్య మధ్య మా ఇంటి పరిస్థితులు కనుక్కొని వెడుతూ ఉండు నా భార్య డబ్బు లేక ఇబ్బంది పడుతోంది అని తెలియటంతోనే ఒక ముంత మాట చెప్పి ఆ సమ్ ఆ సొమ్ము తవ్వుకోమను ఆ సొమ్ము పూర్తి అయ్యే వరకు దానికి తక్కిన ముంతల మాట చెప్పవద్దు అన్నాడు గవర్రాజు ఈ ముంతల రహస్యం నువ్వు ఎవరికీ తెలియనివ్వకూడదు వెంకటేశానికి కూడా చెప్పకు వాడంటే నాకు నమ్మకం పోయింది అందుకే నీతో చెప్పి ఈ ఉపకారం చేయవలసిందని కోరుతున్నాను అని కూడా అన్నాడు గవర్రాజు తప్పకుండా చేస్తాను మీరు నన్ను నమ్ముకొని ఇంకా నిశ్చింతంగా ఉండండి ఈ పార్టీ దానికేనా ఇంత ఆత్రం అని చెప్పి శోభనాద్రి వెళ్ళిపోయాడు ఆ సాయంత్రమే గవర్రాజు గారు రెండవ స్నేహితుడైన వెంకటేశాన్ని రప్పించి ఆ ముంతల రహస్యాన్ని వాడితో కూడా చెప్పి శోభనాద్రిని కోరినట్లే ఈ ఉపకారం నాకు నువ్వు చేయాలి ఈ రహస్యాన్ని నువ్వు శోభనాద్రికి కూడా తెలియనివ్వకూడదు వాడంటే నాకు నమ్మకం లేకనే నీకు కబురు చేయించాను అన్నాడు వాడికి ఎందుకు తెలవనిస్తాను ఇంకా మీరు నిశ్చింతంగా ఉండండి వ్యవహారం అంతా నేను చూసుకుంటాను అని నమ్మకంగా అన్నాడు వెంకటేశం కొన్నాళ్ళయ్యాక గవర్రాజు గారి భార్య కావమ్మగారు శోభనాద్రితో డబ్బుకి చాలా ఇబ్బందిగా ఉంది ఒక పాతిక రూపాయలు బదులు కావాలి అని అడిగింది నా దగ్గర సొమ్ము ఎక్కడిది అంతేకాకుండా మీరు మాత్రం అప్పు చేసి ఎన్నాళ్ళు గడపగలరు మీ ఇల్లు అమ్మేస్తే ఒక వెయ్యి రూపాయలు వస్తుంది అలా చెయ్యకూడదా అన్నాడు శోభనాద్రి నాకు ఈ ఆలోచన తోచందే కాదు అమ్మేటట్లయితే రాత్రి నిశ్చయించుకుని చెబుతాను అన్నది ఆవిడ ఈ సంగతి ఇలా ఉండగా ఆ సాయంత్రమే వారింటికి వెంకటేశం వెళ్ళాడు శోభనాద్రి ఇల్లు అమ్మితే వెయ్యి రూపాయలు వస్తుందన్నాడు అని ఆవిడ ఆ సంగతి అతడితో చెప్పింది అందుకు వెంకటేశం వెయ్యేమిటి మీరే అమ్మ దలుచుకుంటే నేను పదిహేను వందలిస్తాను అన్నాడు మన్నాడు పొద్దున మళ్ళీ వచ్చిన శోభనాద్రితో కావమ్మ వెంకటేశం సంగతి చెప్పింది నేను రెండు ఇస్తాను అన్నాడు శోభనాద్రి పదహారు వేల రూపాయల ముంతలలో ఉన్న ఇంటిని రెండు వేలిచ్చి కొంటే నష్టమేమిటి గనక మామూలు ప్రకారం ఆ సాయంత్రం వచ్చిన వెంకటేశం రెండు వేల ఐదు వందల వరకు ఇస్తానన్నాడు ఈ విధంగా రోజు రోజుకి వాళ్ళిద్దరి మధ్య పోటీ వచ్చి పాట పెరిగింది ఆఖరికి శోభనాద్రి పదివేలు ఇస్తానన్నాడు పదిహా పదహారు వేలలో పదివేలు పోతే ఆరు వేలున్నాయిగా మరి కావమ్మ గారు తెలివి తక్కువది కాదు వెంకటేశం ఇంకా ఏమైనా ధర పెంచుతాడేమో అని చూసింది వెంకటేశం ధర పెంచలేదు శోభనాద్రిని కలుసుకొని ఏమిరా ఆ ఇంటికి పదివేలు ఇస్తున్నావుట ఏం పాముకుందామని అన్నాడు మందలిస్తూ నువ్వేం పాము పాముకుందామని ధర పెంచావు అని మందలించుకోడు శోభనాథ్రి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసి చిరునవ్వు నవ్వుకున్నారు అసలు రహస్యం వాడికి ఎలాగో తెలిసిపోయిందని వీడు వీడికెలాగో తెలిసిపోయిందని వాడు గ్రహించారు ఆఖరికి వెంకటేశం పదివేలు ఎక్కడి నుంచి తెస్తావు బ్యాంకులో నీకు ఐదు వేలేగా ఉన్నాయి అన్నాడు నీకు కూడా బ్యాంకులో ఐదు వేలు ఉన్నాయిగా ఆ సొమ్ము నాకు బదులివ్వు వారంలో తీర్చేస్తాను అన్నాడు శోభనాద్రి అదేమీ కుదరదు నీ ఐదు వేలు నా ఐదు వేలు చేర్చి ఆ ఇంటిని మనమిద్దరి పైన రాయించుకుందాం అన్నాడు వెంకటేశం సరే అన్నాడు శోభనాద్రి అది వరలో గవర్రాజును ద్రోహం చేసి అపహరించిన ఆ పదివేలు తెచ్చి వాళ్ళిద్దరూ కావమ్మ గారి ఒడిలో పోసి ఇల్లు రాయించుకున్నారు తర్వాత వాళ్ళిద్దరూ చేరి ఒక గుణపం చేత పట్టుకొని గది మూలలు తవ్వడం మొదలుపెట్టారు ఎంత తవ్వినా వాళ్ళకి ఒక్క ముంత కూడా దొరకలేదు అప్పుడు వాళ్ళు గ్రహించారు గవర్రాజు వెళ్తూ వెళ్తూ వారు చేసిన ద్రోహానికి బదులు తీసుకున్నాడని ఫ్రెండ్స్ స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ